హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఏపీనైతే వానలు అయితే ముంచెత్తుతున్నాయండి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా మరియు రాయలసీమ జిల్లాల్లో అయితే వర్షాలు భారీగా భారీగా పడుతున్నాయి. ఇక నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా అయితే మారిందండి. ఇక వాయువ్య దిశగా గంటకు 10 కిలోమీటర్ల వేగంతో అయితే కదులుతోందండి. చెన్నైకి ఇది ఎంత దూరంలో ఉందంటే 440 కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి. అలాగే పుదుచ్చేరి, తమిళనాడులోని పుదుచ్చేరికి కూడా 460 కిలోమీటర్లు ఉంది. ఇక మన రాష్ట్రానికి వస్తే నెల్లూరుకి అయితే 530 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ఇక ఈ వాయుగుండం రేపు తెల్లవారుజామున చెన్నైకి అయితే, అలాగే పుదుచ్చేరికి నెల్లూరికి మధ్య తీరం దాటే అవకాశం అయితే ఉందనేసి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది. ఇక ఈ ప్రభావంతో ఇవాళ మరియు రేపు విస్తృతంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే పడే అవకాశం అయితే ఉందంటున్నారు. ఇక దక్షిణ కోస్తా రాయలసీమలో అయితే కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే, ఇక పలు చోట్ల అతి భారీ వానలు అయితే కురుస్తాయి అనేసి వాతావరణ శాఖ అయితే చెప్తుందండి. ఇక ఈ విషయానికి కొన్ని జిల్లాలకు అయితే రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది. గురువారం కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందంటున్నారు. ఇక తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో అయితే ఈదురు గాలులు అయితే వీస్తాయి అనేసి వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తోందండి. దీనికోసం మత్స్యకారులు అయితే వేటకు వెళ్లరాదనేసి, అలాగే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలనేసి తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అనేసి అధికారులు అయితే సూచిస్తున్నారు. ఏమంటే నీళ్లు అవన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి ప్రజలందరూ అనేసి అధికారులు అయితే సూచిస్తున్నారు. ఇక ఇవాళ అంటే ఈరోజు బుధవారం, మనకి 16 బుధవారము, ఇవాళ ప్రకాశము, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అలాగే అన్నమయ్య, కడప జిల్లాల్లో అయితే అత్యంత భారీ వర్షాలు అయితే పడతాయనేసి, అలాగే కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, గుంటూరు, అనంతపురం, అలాగే శ్రీ సత్యసాయి జిల్లాలో అయితే భారీ నుంచి అతి భారీ వానలు అయితే పడే అవకాశం ఉందనేసి అయితే చెప్తున్నారు. ఇక గురువారం అంటే రేపటి రోజు నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, అలాగే అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అయితే భారీ వర్షాలు అయితే పడుతున్నాయి. కాబట్టి ఈ 2 రోజులు మనకి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే పడే అవకాశం ఉంది. అలాగే నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో అయితే ఆకస్మిక వరదలు అయితే వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. నెల్లూరు జిల్లా కావలిలో అయితే 15 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదు కాగా, ఇక బాపట్ల జిల్లా అద్దంకిలో అయితే 14 సెంటీమీటర్లు, ఇక నెల్లూరు జిల్లా కందుకూరులో అయితే 12, అలాగే కడప జిల్లా కోడూరులో అయితే 10 సెంటీమీటర్ల వర్షం అయితే కురిసిందండి ప్రజెంట్ అయితే. ఇక రాష్ట్రంలో వర్షాలు వరదలపై హోం మంత్రి వంగలపూడి అనిత గారు అయితే విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని సందర్శించి అధికారులతో మాట్లాడారు. ఇక రెవెన్యూ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా అయితే జిల్లా కలెక్టర్లు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో అయితే సమీక్షించారండి. ఇక భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో అయితే స్కూళ్ళకి అయితే సెలవులు ప్రకటించారు. ఈ రోజు రేపు అయితే స్కూళ్ళకి సెలవులు ప్రకటించారు. కొన్ని స్కూళ్ళకి ఈ రోజు అయితే సెలవు ప్రకటించారు, రేపు ఇంకా సెలవు ఇవ్వాల్సి ఉంది. డెఫినెట్ గా సెలవులు అయితే ఇస్తారు. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలనేసి అయితే కోరుకుంటున్నాము. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే వేయండి, అలాగే ఈ వీడియోని చాలా మందికి షేర్ చేయండి. ఏమంటే చాలా మంది తగు జాగ్రత్తల్లో ఉంటారనేసి మేము ఆశిస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.